అందరినీ భయపెట్టడా రే? నేను నీకు పెద్దోళ్ళ చెప్తున్నా, నువ్వు కూడా మీ నాన్న మాట వినకో. ఏ విషయంలో నువ్వు పెద్దోడిరా? హైట్ లో అరే మర్చిపోయాను రా, ఇవాళ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. మేమైతే కొంతకాలం చేసుకుంటావు, నువ్వైతే లైఫ్ లాంగ్ చేసుకుంటావు. ఏంటి తిట్టాడా పొగిడాడా? మీ నాన్న వస్తున్నాడేంట్రా? మా నాన్న వస్తే వస్తారులే కానీ రారా, మనం సాంగ్ పెట్టుకొని డీజే ఆడదాం. ఏంటిది అంటే అది కాదురా, ఇవన్నీ ఏంటి ఇక్కడ అని అడుగుతున్నాను నేను. తెలుగుగా మాట్లాడుతాను అనుకుంటున్నావు నువ్వు? మాట్లాడితే తెలుగు అంటారు, మాట్లాడకపోతే పొగలంటారు. ఏంట్రై పెద్దోళ్ళు అలా కాదురా అసలు. ఏ నాన్న ఇద్దరున్నారని కొట్టడానికి వస్తున్నావా? వెనకాల చాలా మంది ఉన్నారు. చూసావా మా చెడ్డి గ్యాంగ్? అయినా ఏంటండి మీరు? మురారి చూడండి ఎంత స్వీట్ గున్నాడో, క్యూట్ గున్నాడో, చెప్పిగా ఉన్నాడో. వచ్చిందండి పేదరాశి పెద్దమ్మ. కాదు మరే నువ్వు నాకు సపోర్ట్ చేసావు కదా, వీళ్ళందరూ నా మీద చూసుకుంటా. పక్క గ్యాంగ్ ఎక్కువ ఉందండి. ఏ నేను చెప్తాను, నాకు తెలుసు. ఏం చెప్తారు? మా గ్యాంగ్ చూసారా రే, ఇయ్యను చూసావా ఆడు పళ్ళతో కొడతాడు. అయ్యి బాబోయ్, ఏరా నాన్న చంపుతావా? మీకే గ్యాంగ్ ఉందనుకుంటున్నారేమో, తీర్చేస్తా. మీ గ్యాంగ్ సరదా తీర్చేస్తాను, నాకు తెలుసు. మీ అందరికీ ఉందిరా, ఇప్పుడు మీ స్కూల్కి ఫోన్ చేసి మాట్లాడుతాను. చెప్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో టీచర్ గారు అండి, ఇదేనా నేర్పిస్తారు పిల్లలకి మీరు? రండి అర్జెంట్ గా ఇక్కడికి. పాటని పాఠం ఉంది, మాటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. నేను ఈ స్కూల్ మొత్తానికి ప్రిన్సిపల్ అండి, ఈవిడ కెమిస్ట్రీ టీచర్. చూసారుగా అర్థమైపోతుంది మీకు కెమిస్ట్రీ ఈ పాటికి. ఈవిడ హిస్టరీ, ఈవిడ మిస్టరీ, మీ అందరికి తెలిసిందే. మరి నువ్వేంట్రా? నేను బయట పాటలు ఆడితా కదా, ఆ టీచర్ అదే ఏది పీటీ టీచర్, అది వాడు చెప్తే తెలిసింది ఇప్పుడు నీకు. అలా కాదని ఏంటి పిల్లలు ఏంటండి ఎలా తయారయ్యారు? ఈవెంట్ అనగానే ముసలోళ్ళు మీరే ఇలా తయారయ్యారు, వాళ్ళు తయారవరా? అది కాదండి, అందరూ హోంవర్క్ పక్కన పెట్టి డీజేలు అవి పెట్టుకుని డాన్స్ వేస్తున్నారు ఇక్కడ. ఆహా, మీరు ఐశ్వర్యతో వేస్తున్నా ఏంటి పూతరేకులా? మీ పేరెంట్స్ కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పిల్లల్ని బాగా చూసుకునే బాధ్యత మాది. అంటే మనం పిల్లలకి సపోర్ట్ అయిపోయి. ఆది గారు, వీళ్ళందరూ మీ పిల్లలేనా? మా పిల్లలే, కొంచెం వీడికి మీ పోలికే ఉందండి. ఇది ఆల్మోస్ట్ నీ పోలికే ఉంది చూడు. మీరేదో వాళ్ళకి చెప్తాను, మీరు అల్లో కలిసిపోయారేంటి? అవునండి, అల్లరి చేస్తాం మేము, అల్లరి చేయడానికే వచ్చాం. ఎరా నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నారా? ఇక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు, మా బ్యాచ్ ఉన్నారు. వస్తారు వాళ్ళు, రమ్మనండి. వస్తున్నారు అందివే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. చాలా అల్లరి చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు. టీచర్లు పిలిపితే కంట్రోల్ లో పెడతారు. టీచర్స్ కూడా వాళ్ళతో కలిసిపోయారండి. నాకు సపోర్ట్ లేకుండా పోతుందండి ఇక్కడ. అన్నా నిజంగానే పిల్లలు డిస్ప్లే లేకుండా పోయిందన్నా. ఏమైందిరా? మన మా అమ్మాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సిగ్నేచర్ పెట్టుకుని వెళ్ళింది తెలుసా? ఇక మీ అమ్మాయి ప్రయోజకరాలు అయినట్టేరా దొరబాబు. మా ఆవిడ కూడా అసలు మాట్లాడలేదు బావా. మొన్న ఎలకని చంపేశాడు. ఎలకనగా తప్పేంది అందులో? టీవీలో చంపేశాడు. అందరూ అందరు పిల్లల గురించి మాట్లాడుతున్నారు. మీ అమ్మాయి గురించి ఏం చెప్పరా మీరు? ఇది పల్లెత్తు మాట అందరూ ఏమన్నా సరే ఇంకా మాట్లాడరావు దీనికి. పిల్లల్ని ఎలా క్రమశిక్షణ లో పెట్టాలో నాకు దారి తెలియట్లేదు అబ్బా. ఇదిగో గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకో, దారి కనిపిస్తుంది, దారి కనిపిస్తుంది. మరి ఏమయ్యా ఎపిసోడ్ చివరి దాకా దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. పిల్లల గొప్ప, పేరెంట్స్ గొప్ప అని. కానీ మీ ఎంట్రీతోనే అర్థమైంది పిల్లలే గొప్ప. ఏమండి ఆది గారు, అసలు పిల్లల్ని స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నాం? చదువుకోవడానికి. చదువుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళతో పాటు కలిసి మీరు కూడా ఆడుకుంటున్నారు. అవును, ఈ రోజు చిల్డ్రన్స్ డే, ఆడుకోవడానికి వచ్చాం అందరం. ఇంతమంది పేరెంట్స్ చిల్డ్రన్స్ డే గురించి మాట్లాడట్లా. రోజు వీళ్ళు అల్లరి తట్టుకోలేక బాధతో వచ్చారు. పిల్లల్ని కొట్టాలి, తిట్టాలి, లైన్ లో పెట్టుకోవాలి. మేము లైన్ లో పెట్టుకుంటున్నాం, అవ్వట్లేదు. మీరు పెట్టాల్సింది లైన్ లో వాళ్ళనే కాదు. ఆది గారు, మా తమ్ముడు నా మాట వినట్లేదండి. సరే ఆది గారు, మా పాప ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు. ఒకసారి మీ టీచర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే మా పాపను జాయిన్ చేస్తాం. లేదు లేదు, టీచర్స్ ఎవరు రారు, ఏదైనా నాతోనే మాట్లాడారు. ఓహో, మీరు శాలరీలో ఉంటారు, తెలియదు బట్టలు వేసుకోవట్లేదు కరెక్ట్గా. ఇంకా ఏంటండి రామప్రసాద్ గారు, వాళ్ళతో ముచ్చట్లు ఏంటండి? తొందరగా సంగతి ఏంటో చూడండి. ఏం చేద్దాం చెప్పండి? ఏదో తేల్చాలి, మనమే గ్రేట్ అని చెప్పాలా? ఇంకోటి ఆది గారు, మీ గ్రేట్ పిల్లల గ్రేట్ తేలిపోద్ది. మర్యాదగా ఆ వచ్చిన పిల్లల్ని విడిచిపెట్టి మీరు అటు వెళ్ళిపోండి. మర్యాదగా మీరు అందరూ ఓడిపోయి ఒప్పుకోండి. అసలు ఎవరు ఓడిపోయింది? ఎవరు గొప్ప ఏంటి మీరు అసలు అర్థం అవుతుందా ఏమన్నా మీకు? మేమెందుకు ఓడిపోతామండి? పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, టీచర్లు అన్నాక ఎంకరేజ్ చేస్తామండి. ఆపండి, మాకు ఈ స్కూల్ అసలు దామా, వేరే స్కూల్ వెళ్ళిపోదాం. మీ గొడవ చూస్తూనే ఉన్నాను. వీటంతటికి ఒక సొల్యూషన్ అనేది ఉంది. సో గొడవ పడకండి. అదేంటో మా ఆయన ఇప్పుడు వచ్చి మనకి సొల్యూషన్ చెప్తారు. ఓకే, ఆయన వస్తే నీకు సొల్యూషన్ చెప్తారు. మాకెందుకు చెప్తాడు? చూసే ఎలా మాట్లాడుతున్నారు అసలు. ఈ రోజు పిల్ల మనం తెలిపోద్ది. తెలిపోవడం కాదు, వాళ్ళు పాము పోవాలంతే. నేను రీసెంట్ ఫస్ట్ టైం నుంచి ఇగో ఇవన్నీ కాదు కానీ పేరెంట్స్ అన్నారు కదా, రంటిచ్చండి వెళ్ళిపోతాం. దేనికిరా పేరెంట్స్? సారీ సారీ అనుకోదండి సార్. ఈ రోజు పిల్ల మనం తెలిపోద్ది. మీరు ఎలా చూసుకుందాం. పేరెంట్స్ ఆ పిల్లల ఈ రోజే తెలుసుకుందాం. వెళ్ళండి. ఈ చిల్డ్రన్స్ డే రోజు ఎవరిది గెలుపు అనేది తెలుసుకుందాం అంటే లెట్స్ వెల్కమ్ యాంకర్స్. Hi, hello, good evening and welcome to Little Hearts. Hi పిల్లలు. నీకు విషయం తెలుసా? నీలో ఒక చందమా ఉంది. నీకు విషయం తెలుసా? మీ ఆవిడ ఎక్కడే ఉంది. ఏంటి ఇంతకీ ప్రాబ్లం ఏదో ఉందన్నారు? ప్రాబ్లం ఏం లేదు బ్రదర్. ఏం లేదా? అయితే కూర్చో. పిల్లలు గొప్ప నీకు ఇస్తా, నీకు ఉంది. పిల్లల గొప్ప, పేరెంట్స్ గొప్ప అనే టాపిక్ మీద నడుస్తుంది ఇక్కడ గొడవ. మీరు తేల్చడం కోసం వచ్చారు అందుకే. అక్కడికి మరి నీ పిల్లలు అక్కడ. ఇదిగో ఆవిడ ఎక్కడ? మా ఆవిడ అదిగో. ఎరా ఎలా పిలుస్తున్నారు? మా ఆవిడ మా అబ్బాయి మమ్మీ అని పిలవరా? జనరల్ గా ఫ్యామిలీస్ లో భర్తలు పొదుపుగా ఉంటారు. మీ భార్య కొంచెం పొదుపు ఎక్కువ. చాలా పొదుపు ఎక్కువ, అందుకే ఇంత పొదుపు అయిన కొడుకును కన్నా. మా రెండో అబ్బాయి వచ్చాడు. మమ్మీ ఎక్కడరా? మరమ్మా ఏంటి ఇంకో మమ్మీయా? మనకు మొత్తం మూడు. ఇలా పిల్లాడు బయట తిరుగుతుంటే చూసుకోవాలి కదా. డాడీ డాడీ చూసావా మూడో అబ్బాయి. మమ్మీ రారా, మీ మమ్మీని పిలు. మమ్మీ రా మమ్మీ. రావారు ఆది చూడండి, ముగ్గురు పిల్లలు మీరు ఉన్నారు, ఇద్దరు తాపేశారు. ఎక్కడండి బొమ్మ, ఆవిడ తప్పుగా అర్థం చేసుకున్నాం ఒకటే. ఆది గారికి ఆ పిల్లల తల్లులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకోవడం సరిపోతుంది, మా పిల్లలు మాత్రం పట్టించుకోవటం లేదు. ఈవిడెవరు, మీరున్నా ఈవిడ? ఇవన్నీ కాదు, నువ్వు ఫైనల్ గా చెప్పు, పిల్లలే గొప్ప కదా. పిల్లలే గొప్ప కాదు అసలు. నువ్వు ఇక్కడ రావడానికి ముందు మా ఆయన వస్తారు, అన్నిటికీ సొల్యూషన్ చెప్తారు, నీ గురించి పెద్దగా చెప్తుంటే ఇదేనా నువ్వు చెప్పేది అందరికి? ఇదేంటి షో నువ్వు కంట్రోల్ చేస్తావు అనుకుంటే ఆమె నిన్ను కంట్రోల్ చేస్తుంది. నీకు ముందు తీసుకొచ్చే ముందు చెప్పానా ఇక్కడ డామినేషన్ వద్దని? ఇక్కడ నేను యాంకర్, నువ్వు కంటెస్టెంట్. నువ్వు యాంకర్, కంటెస్టెంట్. ఎవడెవరు ఎందుకు వచ్చింది? ఇవిడ డ్రెస్ వేసుకొచ్చింది కదా. ఆవిడ కూడా యాంకరేనా? యాంకర్ అయితే ఎపిసోడ్ అయ్యే లోపు నీది యాంకరింగ్ అని తెలుస్తుంది మాకు. సామరస్యంగా మనకు ఒప్పందానికి వద్దాం. పిల్లలు గొప్ప పెద్దవాళ్ళు గొప్ప అనేది మనం తేల్చాలంటే ఇద్దరికి కాంపిటీషన్ పెట్టుకుందాం. ఆ కాంపిటీషన్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు గొప్ప. ఈ కాంపిటీషన్ స్టార్ట్ చేయడానికి మనకి ఎలాగో జడ్జెస్ కావాలి, సో వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ our lovely judges. It's a family party. It's a family party. It's a family party. చిన్న పిల్లలతో ప్రోగ్రామ్ రెండు ఆళ్ళని పిలుచుకొచ్చారు. ఆ అన్నపూర్ణమ్మ గారు, ఆ ఆమెని మొత్తానికి మీరు కరెక్ట్ టైం కి వచ్చారు. తల పగిలిపోయే ప్రాబ్లం నడుస్తుంది ఇక్కడ. మీరు డాక్టర్ కదండి, మీకెందుకు తల పగిలిపోతుంది? ఇప్పుడు అక్కడ డాక్టర్ కదండి, యాంకర్. ఇటు పిల్లలు ఉన్నారమ్మా, అటు పేరెంట్స్ ఉన్నారు. మేం గొప్ప అంటే మేం గొప్ప అని కొట్టేసుకుంటున్నారు. వీళ్ళకి పంచాయతీ చేయాలి. పంచాయతీ ఎందుకు చేయం? అయినా వీళ్ళు ఎదిగే వాళ్ళు, వీళ్ళే గొప్ప. ఏంటో ఆది వాళ్ళ ఒకడు ఉన్నాడు నిద్రపోతుడరే. అమ్మా తెలీదా ఆది వాళ్ళ అబ్బాయి వీడు. చూసావా ఆదికి పిల్లాడంటే బోరే పగిలిపోయింది. పిల్లాడు కాదమ్మా, పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆ పిల్లలందరికీ స్కూల్లో టీచరు ఆది. మేము టీచర్స్ అమ్మా. ఎవరెవరో కొంచెం ఇటు వస్తే చూస్తాక పై నుంచి కింద దాకా. ఏమే మీరే ఇలా బట్టలు వేసుకుని వస్తే ఆ పిల్లల తల్లిదండ్రుల మాట వింటారంటే? కాదయ్యా అది, వీళ్ళు ఈ బట్టలు వేసుకున్నారు, నువ్వు కూడా చిన్న నిక్కర వేసుకుని రావాల్సింది. వాళ్ళు వేసుకొచ్చింది ఆ డ్రెస్సులు నా కోసం, పిల్లల కోసం కాదు. ఈయన మా ఆయన, ఆయనకి ముగ్గురు. నాకు ఇలా ఉంటేనే పాఠాలు చెప్పబుద్ధి అయింది, లేకపోతే రావు. ఒకటి చెప్పనా? చెప్పు. ఒకటేంటి, రెండు మూడు ఐదో చెప్పచ్చు. ఇంకెళ్ళి కూర్చో. ఇదంతా కాదు, పిల్లల పెద్దలా తెలియాలంటే మనం కొన్ని టాస్క్లు పెడదాం. ఎవరు పర్ఫామ్ బాగా చేస్తే వాళ్ళు గొప్ప. ఓకే అమ్మా ప్లీజ్.